ఎక్కడ కూడా ఏ పని చేయాలన్నా మీకు ఈ తర్వాత తేడా బాగా తెలుస్తుంది. అనడానికి చాలా సులభం, చేయడం కష్టం. అర్ధరాత్రి కాడ పైప్ లైన్ పగిలిపోయినా పోయి అర్ధరాత్రి ఒంటి గంట కూడా ఉండి చేసిన నేనే చేయాల్సిన వాళ్ళు ఆ ప్రశ్న కూడా చూడలేదు. ఎండాకాలం వస్తుందని ముందుగా తెలిసి కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండకపోతే రాయదుర్గ ప్రజలు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి కూడా నేను దివాకరెడ్డి తప్ప ఆ సబ్జెక్ట్ ఎవరు పట్టించుకోలేదు. ఎక్కడెక్కడి నుంచో పంపులు తెచ్చి, ఎక్కడెక్కడి నుంచో పైపులు తెచ్చి, ఉత్తర్ తెచ్చి రాత్రిపోవుల ఉండి 1-4 సార్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నేను ఉండి లెవెల్ రోజు తీసుకొని నేను చేసినా. జీజీఎంపీ కూడా ఎవరి కోసం డబ్బులు రాలేదు. ఈ రామచంద్ర అనే వ్యక్తి ఇల్లు గడప గడపకి తిరిగితేనే డబ్బులు వచ్చినాయి. 6,40,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పక్కలో ఒక కళ్యాణ్ జరుగుతున్నా వచ్చినాయని పండుగ చేసినా కళ్ళతో చూసినాయండి, మాట్లాడటం కాదు. ఈ రాజకు నియోజకవర్గంలో, ఈ రాజకు మున్సిపాలిటీలో, ఈ మన అనంతపురం పుట్టపర్తి 2 జిల్లాల్లో ఉండే మున్సిపాలిటీలో కన్నా ఇక్కడ వర్క్ ఎక్కువ జరిగితే ఆ రోజు రామచంద్రారెడ్డిని ఒప్పుకోండి, లేకపోతే రామచంద్రారెడ్డి మళ్ళీ రాజకీయాల్లో కూడా ఉండడు. మాట్లాడటం కాదు, కళ్ళంతలో ఒక టీసీటీ వర్క్ అయితే ఏదని ఆయన ఇచ్చారు. 2 మూడో నేను ఇంతవరకు కాలే నీరు టెంకాయ కొట్టి కాంట్రాక్టర్ని పిలుచుకొని వచ్చి కాంట్రాక్టర్ని ఒప్పించి చేసిందే నేను. ఒక్కొక్క కాంట్రాక్ట్ సంబంధించిన వర్క్స్ చైర్మన్ దగ్గర సంఘానికి పోతే పోలీసులు చూపించలేని ప్రజలు ఒక్కొక్క 2 ఏళ్ళు కూడా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ వచ్చే రోజు ఆ రోజు డేట్తో ఎందుకు డేట్తో మళ్ళీ సంతకం చేసి పంపించింది. నేను నిరూపించిన ఇక్కడ నేను నిరూపించాను, నేను ఫైల్ తెప్పించిన ఆ రోజు దివాకర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కటి పోతే ఫైల్ 6 నెలలు సంవత్సరాలు ఎందుకు రాకపోతే పంటకు ముందుకు పోతాయి. ఎందుకు మాట్లాడినట్టు 2020లో శాంక్షన్ వస్తే ఈ రోజు వరకు పోకుండా నాకు నా మున్సిపాలిటీ ఏమి సబ్స్టెన్ నెంబర్ అంటే మున్సిపాలిటీ ఎవరు జరపాలి? కౌన్సిలర్లు చైర్మన్ జరపాలి. అటుబడే ఎవరు వచ్చి శాంతి వచ్చింది అటుబడికి ఎవరి బాధ్యతకి ఎవరు అడ్డుపడటానికి సాధ్యమే కాదు. ఎవరి బాధ్యతలు ఇది ఎంప్లాయీస్ అంటారా? ఇతను కూడా గుర్తుపట్టా, అతను కూడా గుర్తుపట్టే వచ్చిన తర్వాత నేను ఎప్పుడో ఒకసారి ఆర్యంతో సమాజంతో కలిసి తింటా తర్వాత నేను పోయినానంటే ఇంత పెద్ద నియోజకవర్గము మున్సిపల్ చైర్మన్ పరిచయం నా పరిచయం. నేను ఎమ్మెల్యేగా టోటల్ నియోజకవర్గంలో ఎవరు పట్టించుకున్నారు? స్ట్రీట్ లైట్లు లేకపోతే ఎవరు పట్టించుకున్నారు? పెద్దల మాటలు మాట్లాడతారు. 200 లైట్లు ఫుల్ సెట్ తెచ్చిచ్చిన నేను, నా పేరుతో లైట్ వెళ్తా ఉన్నాయి. ఈరోజు రాయకుండా సొంత డబ్బులతో